Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బుచ్చయ్య చౌదరి పక్కా ప్లాన్తోనే. టీడీపీలో ఇప్పుడు టెన్షన్ ఒక్కలా లేదు. పార్టీ జెండా పాతిన నాటి నుంచి పాతుకుపోయి ఉన్న నాయకుడు ఒక్కసారిగా టోన్ మార్చేశారు. తనలో ఉన్న అసంతృప్తినంతా ఆయన బయటేసుకున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎంచుకున్న టైంతోనే ఈ ఇష్యూ అగిరాజేస్తోందని చెప్పాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిజానికి టీడీపీ అన్యాయం చేసిందా అంటే లేదు అనే చెప్పాలి. ఆయనకు ఇప్పటికీ 9 సార్లు టికెట్ ఇచ్చింది పార్టీ. అందులో 6 సార్లు ఆయన గెలిచారు. ఇక ఆయనకు ఎన్టీఆర్ టైంలో మంత్రి పదవి దక్కింది. తరువాత రాలేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే జిల్లాలో ఆయన హవా ఈ మధ్యదాకా సాగుతూనే ఉంది. 5 ఏళ్ల చంద్రబాబు ఏలుబడిలో కూడా ఆయన పెత్తనం అలాగే సాగింది. మరి ఇంతలో ఎందుకు ఇంత మార్పు అంటే రాజమండ్రి సిటీ ఆయనకు కావాలి, రూరల్లో ఉంచేశారు అన్నదే బాధ. కానీ అక్కడ ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె అచ్చెన్నాయుడు అన్న ఎర్రనాయుడు కూతురు. ఇక ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి వచ్చిన నేత. ఆ కుటుంబానికి పెద్దపీట వేయడమే బుచ్చయ్య ఆగ్రహానికి కారణం. మరోవైపు చూస్తే బుచ్చయ్య టీడీపీని వీడిపోరు అని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ విపక్షంలో ఉంది. పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టైంలో ఎవరు ఇబ్బంది పెట్టినా అధినాయకత్వం చిగురు టాకులా కదిలి రావడం ఖాయం. అందుకే సరిగ్గా టైం చూసుకుని మరీ బుచ్చయ్య అధికార స్వరం వినిపించారంటున్నారు. ఈ దెబ్బకు హైకమాండ్ ఆయన కోరిన కోరికలు తీరుస్తుందని కూడా చెబుతున్నారు. బుచ్చయ్య చౌదరి ఏ పార్టీలో కూడా చేరరు, ఇది పక్కా అని చెబుతున్నారు. మొత్తానికి ఆగస్టు నెల టీడీపీకి యాంటీ సెంటిమెంట్ అని తెలిసి మరీ బుచ్చయ్య గర్జించారంటే ఆయన రాజకీయం మామూలుగా లేదు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఇప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ వేయడం ఖాయం. మరి బుచ్చయ్య ప్లాన్ సక్సెస్ అయినట్లే కదా అంటున్నారు.